ఫస్ట్ వీడియో అండి ఈరోజు ఈ రోజు నుంచి మీకు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు మీకు శ్రావణ శుక్రవారం గనుక మంచిదని ఈరోజు స్టార్ట్ చేశాను ఈరోజు మీకు స్వీట్ చేసి చూపించబోతున్నాను గులాబ్ జామ్ ఇలాగే మీకు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ పదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాము ఫస్ట్ వీడియో మీకు స్వీట్తో నేను పరిచయం చేయబోతున్నాను గులాబ్ జామ్ చేసి మీకు చూపిస్తాను గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో క్రాక్స్ లేకుండా గులాబ్ జామ్ ఎలా చేయాలో మీకు ఈరోజు నేను చూపిస్తాను ముందుగా గులాబ్ జామ్ పౌడర్ని తీసుకుని కొంచెం నీళ్ళు వేస్తూ ముద్దగా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గులాబ్ జామ్ పిండి ముద్దని మనం గట్టిగా ఎప్పుడూ కలుపుకోకూడదు ఇలా కొంచెం జోరుగా కలుపుకోవాలి పట్టుకుంటే చేతికి కరుచుకునేలా కలుపుకోవాలి అప్పుడు ఎప్పుడైనా కానీ గులాబ్ జామ్స్ క్రాక్స్ రావు చేసిన తర్వాత కూడా కొంత చేస్తానే పాకంలో వేస్తానే కూడా క్రాక్స్ వచ్చేస్తాయి అలా కాకుండా ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు నేను చూపిస్తాను ఎక్కువ నీళ్ళు వేయద్దండి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటా పిండిని ముద్దగా చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం జోరుగా తడుపుకోవాలి చేతికి అతుక్కోవాలి ఇలా తడుపుకొని 15 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాం మూత పెట్టేసి ఫ్రెండ్స్ పిండి గుళ్ళు ముద్ద నానే లోపల మనము చక్కెర పాకం పట్టుకుందాము మామూలుగా అయితే మనం తీసుకున్న ప్యాకెట్ పెద్ద ప్యాకెట్కు 70 గ్రామ్స్ షుగర్ పడుతుంది మీరు అంత పైన కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువ వేసాను చక్కెర ఎంత తీసుకుంటున్నామో సేమ్ అంతే లెవెల్కి మనం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి చూడండి చక్కెర ఎంతైతే తీసుకున్నానో అంతే వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం ఉడికిద్దాం మా ఇంటి హరివెల్లి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే మీకు మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను ఇది నా ఫస్ట్ వీడియో ఈరోజు నేను శుక్రవారం కదా పూజ చేసుకుంటున్నాను అమ్మవారి కోసం నేను వడపప్పు పానకం మీకోసం గులాబ్ జామ్ తయారు చేస్తున్నాను నచ్చితే చూడండి ఫ్రెండ్స్ పాకంలా కాకుండా షుగర్ సిరప్ ఇలా కొంచెం ఎర్ర ఎర్రగా వచ్చేటట్టు మనం వేడి చేసుకోవాలి కాల్చుకోవాలి 15 నిమిషాల పైన అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గులాబ్ జామ్ గుళ్ళు చేసుకున్నాము పిండి ముద్ద ఇలా ఉండాలి ఇదిగోండి తీసుకుంటే ఇలా చేతి కరుచుకోవాలి అతుక్కోవాలి ఇప్పుడు దీన్ని ముద్ద ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చేతికి ఇలా కొంచెం నెయ్యి తీసుకొని ఇలా అరచేతికి పూసుకొని ఇలా వేళ్ళ కూడా పూసుకొని ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని మనం చేతికి నూనె పూసుకుంటే ముద్ద అనేది చేతికి అంటుకోదు ఇలా చూడండి ఇలా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ముద్దలు చేసుకోవాలి చిన్న చిన్నగా గోల్ గోల్గా రౌండ్గా ముద్దలు చేసుకుందాం కొంచెం కొంచెం ఇట్లా ఒత్తినట్టు చేసుకొని ఇలా అన్ని ముద్దలు చేసి పెట్టుకుందాము మధ్య మధ్యనే మీరు కొంచెం నెయ్యి అద్దుకోండి లేకుంటే చేతి కంటుకుంటాం ఇవి అసలు పగలనే పగలవు ఫ్రెండ్స్ ఇదే పర్ఫెక్ట్ గులాబ్ జామ్ మేకింగ్ గులాబ్ జామ్
నచ్చితే ఒక లైక్ చేయండి. మామూలుగా ఇంత చిన్నగా చేయను, ఇంకొంచెం లావుగానే చేస్తాను. నూనె మాత్రం సన్న మంట మీదనే వేడి చేసుకోండి ఫ్రెండ్స్, హైలో పెట్టొద్దు. హైలో పెడితే ఏమవుతుందంటే లోపల పచ్చిగానే ఉంటుంది, పైన నల్లగా మాడిపోతాయి. చూడండి మనం ఇలా గుండ్లు చేసుకున్నాము, కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ఏదో చేసేసాను అలాగా. ఇప్పుడు నూనె వేడి చేసుకుందాము. చూద్దాం ఫ్రెండ్స్ నూనె కరిగిందేమో. చాలు, సన్న మంట మీదనే వేయించుకుందాము. చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్, మరీ డార్క్ గోల్డెన్ కలర్ కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం జాముళ్ళను ఫ్రై చేసుకుందాం. చూడండి ఎక్కడైనా ఒక్కటైనా పగిలిందా లేదు కదా, పాకంలో షుగర్ సిరప్లో వేసినా కూడా ఇలాగే ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫ్రై అయిపోయాయి, వీటిని షుగర్ సిరప్లో వేసుకున్నాము. ఇప్పుడు మిగతావన్నీ కూడా నూనెలో వేయించుకుందాం. చూడండి మన గులాబ్ జామున్ ఫ్రై అయిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ సిరప్లో వేసేసుకుందాం. మీకు చూడడానికి ఇప్పుడు సిరప్ చాలా ఉన్నట్టు కనిపిస్తుంది కదా, ఒక 10 నిమిషాల తర్వాత చూడండి జామున్లు అన్నీ పీల్చేసుకుంటాయి సిరప్. ఒక 10 నిమిషాలు అలాగే వదిలేద్దాము. ఇలా కొంచెం లోపలికి ఒక 10 నిమిషాలు ఇలా వీటిని వదిలేద్దాం ఫ్రెండ్స్. మన గులాబ్ జామ్ తయారైపోయింది, ఇప్పుడు మనం ప్రసాదం పెట్టుకుందాం దేవుడికి. చూడండి ఎక్కడ క్రాక్స్ రాలేదు. కనీసం ఒక్క గుండు కూడా క్రాక్ రాలేదు, పర్ఫెక్ట్ అండి ఇది. ఒకసారి ఇలా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ నా పూజ గది, నేను ఈరోజు ఇలా పూజ చేసుకున్నాను. శ్రావణ శుక్రవారం 4వ వారం కదా, మీరు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్.
చూడండి ప్రసాదం పెట్టుకున్నాను. ఈరోజు అమ్మవారి కుంకుమార్చన చేసుకున్నాను. మనకు చెట్లకు పూసిన బంధారాలతో ఈరోజు నేను పూజ చేశాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, శ్రావణ శుక్రవారం 4వ వారము నేను ఎలా పూజ చేసుకునేది మీతో షేర్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.